సక్తుమివతిత ఉనాపునంతో యత్ర ధీరా మనసా వాచమక్రత. ఓం నమో గణపతయే. ఇప్పుడు మనం ఎంతో ముఖ్యమైనటువంటి ఒక క్షేత్రంలో ఉన్నాం. హిందువులకు చాలా ముఖ్యమైనది. సనాతన ధర్మం శాశ్వతమైనది అని మనందరికీ తెలుసు. అంతేకాదు సనాతన ధర్మం సహజమైనది అనే అంశాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. సహజం అంటే కనుక ప్రకృతి. సనాతన ధర్మానికి ప్రకృతికి ఉన్నటువంటి ఆ యొక్క అవినాభావ సంబంధం గురించి మనం ఎంత చెప్పినా కూడా తక్కువే. మీరు దేశవ్యాప్తంగా చూడండి, ప్రపంచవ్యాప్తంగా చూడండి, హిందూ ధర్మానికి సంబంధించినటువంటి క్షేత్రాలు మీరు చూసినట్లయితే ప్రకృతితో అనుసంధానమై ఉంటాయి. ఉదాహరణకు తిరుమల కొండ మీద దివ్యమైనటువంటి క్షేత్రం, ఇంద్రకీలాద్రి కృష్ణాతీరంలో కొండ మీద అందమైనటువంటి భవ్యమైన క్షేత్రం, సింహాచలం కొండ మీద ఉన్నటువంటి క్షేత్రం, ఒకటి కొండ మీద ఉంటాయి, లేకపోతే నదీ తీరాల్లోనూ సముద్ర తీరాల్లోనూ మనకు క్షేత్రాలు ఉంటూ ఉంటాయి. ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ప్రకృతితో ఎల్లప్పుడూ కూడా మమేకమవుతూ ఆధ్యాత్మిక ఫలమే కాకుండా మనకు ఆరోగ్య సంబంధమైనటువంటి ఫలాన్ని కూడా స్వచ్ఛమైనటువంటి పర్యావరణంతో కూడి స్వచ్ఛమైన ప్రాణవాయువును అందిస్తూ ఎన్నో క్షేత్రాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అందులో భాగంగానే మనం కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి సహస్రలింగ అనే క్షేత్రానికి వచ్చాం. ఇది చాలామందికి తెలిసి ఉండవచ్చు. కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరు నుండి మనం చూసుకున్నట్లయితే సుమారుగా ఒక 400 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ యొక్క సహస్రలింగ క్షేత్రం. ఉత్తర కన్నడ జిల్లా సిరిసి అనే పట్టణం, సిరిసి పట్టణం నుండి 17 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ సహస్రలింగ క్షేత్రం. ఏమిటి సహస్రలింగ అనంటే షాల్మలా నది అనే ఒక గొప్ప నది. చాలా స్వచ్ఛంగా ఉంటాయి ఈ షాల్మలా నదిలో ఉన్నటువంటి నీళ్లు. ఈ షాల్మలా నదిలో ఉన్నటువంటి రాళ్లను సహజంగా వేలాది రాళ్లను తీసుకుని శివలింగాలుగా చెక్కేశారు మన పూర్వీకులైనటువంటి చాలామంది శిల్పులు. ఆ విధంగా ఈ నదీ పరివాహక ప్రాంతం, ఈ నది అలా మనం నడుచుకుంటూ వెళ్ళామనుకోండి 1000 లింగాలు కూడా మనకు వరుసగా కనిపిస్తూ ఉంటాయి. ఆ విధంగా ఎంతో అద్భుతమైనటువంటి క్షేత్రం ఈ సహస్రలింగ క్షేత్రం. మీరు చూడండి, నదిలో సహజంగా ఉండేటటువంటి రాళ్లను ఏ విధంగా శివలింగాలుగా చెక్కారు అని మీరు చూస్తూ ఉండవచ్చు. అదేవిధంగా నంది, అదేవిధంగా శివలింగాలు చిన్నవి పెద్దవి చాలా పెద్దవి. ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోతే కొన్ని కొన్ని చోట్ల ఏం చేశారంటే రాయిని పూర్తి శివలింగంగా మలచగా కొన్ని చోట్ల రాయిని పానపట్టంగా మాత్రమే చెక్కారు, వేరొక లింగాన్ని తీసుకుని వచ్చి అందులో పెట్టారు. ఆ విధంగా కూడా రకరకాలుగా చెక్కారు. కొన్ని చోట్ల వేరే వేరే బొమ్మలు కూడా చెక్కారు. ఈ విధంగా ఉంటాయి, అవి కూడా మీరు చూడవచ్చు. పెద్ద పెద్ద నంది విగ్రహాలు చెక్కారు. దురదృష్టవశాత్తు తరువాతి కాలంలో అసురులు అని పిలువబడేటటువంటి కొంతమంది తురుష్కులు అన్ని దేవాలయాలను కూడా ధ్వంసం చేసినట్లే సహస్రలింగలో ఉన్నటువంటి శివలింగాలను నంది విగ్రహాలను కూడా ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. చేసి చేసి అలసిపోయి ఉంటారు, సగంలోనే ఆపేసి వాళ్ళు వెనుదిరిగి ఉంటారు. అందువల్లనే మనకు నేటికి కూడా ఇంకా ఆ యొక్క వేలాది లింగాలు దర్శనమిస్తూ ఉన్నాయి. సహస్రలింగ అనే పేరుతో ఉన్నటువంటి ఈ క్షేత్రాన్ని మనమంతా కూడా తప్పక దర్శించాలి. చిన్న చిన్న శివలింగాలు ఉన్నాయి, పెద్ద పెద్ద శివలింగాలు కూడా ఉన్నాయి. ఇక్కడి షాల్మలా నది నీరు ఎంతో స్వచ్ఛంగా ఉంటుంది, ప్రకృతి రమణీయంగా ఉంటుంది. దాదాపుగా అరణ్య ప్రాంతంలోనే ఉంది ఈ సహస్రలింగ క్షేత్రం. వర్షాకాలంలో ఇక్కడికి వస్తే మనకు శివలింగాలు కనిపించవు. ఈ సహస్రలింగ క్షేత్రానికి రావాలి అనంటే కనుక సాధారణంగా వర్షాలు లేని రోజుల్లో రావాలి. ఎందుకు అనంటే వర్షాలు బాగా ఉన్నాయనుకోండి నదీ ప్రవాహం ఎక్కువగా ఉంటుంది, దానివల్ల శివలింగాలు నది లోపల మునిగిపోయి ఉంటాయి, మనకు కనిపించవు. అందువల్ల ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మొదలైనటువంటి వర్షాలు లేని రోజుల్లో వస్తే కనుక ప్రవాహం తక్కువగా ఉండి మనకు శివలింగాలన్నీ కూడా పైకి కనిపిస్తాయి. ఇన్ని లింగాలు ఒకే చోట, ఈ విధంగా వేల శివలింగాలు ఒకే చోట ఎలా వచ్చాయి అన్నదానికి రకరకాల కథనాలు ఉంటూ ఉన్నాయి. అందులో ముఖ్యంగా మహాభారత కథ చెప్తారు. ఈ కథ మనకేమి వ్యాస భారతంలో కనిపించటం లేదు, కానీ స్థలపురాణంగా చెబుతూ ఉన్నారు. కురుక్షేత్ర యుద్ధం పూర్తయిన తర్వాత ధర్మరాజు యాగం చేసేటటువంటి సందర్భంలో పుష్పమృగం అనే ఒక మృగాన్ని ఈ యజ్ఞం కోసం తీసుకురావాలి అని కృష్ణుడు భీముణ్ణి పంపిస్తాడు.
భీముడు ఆ విధంగా మహేంద్రగిరి పర్వతం వైపు వెళుతూ ఉండగా దారిలో హనుమంతుడు కనిపించడం, హనుమంతుడితో మాట్లాడిన తరువాత దర్శనం చేసుకున్న తరువాత హనుమంతుడు భీముడి రక్షణ కోసము అని హనుమంతుడి తోక నుండి తీసినటువంటి 1000 వెంట్రుకలు భీముడికి ఇచ్చినట్లుగాను, అవి నిన్ను సదా రక్షిస్తాయి అని చెప్పినట్లుగాను ఆ వెంట్రుకల్ని పట్టుకుని పుష్పమృగాన్ని సాధించి పుష్పమృగాన్ని వెంట తీసుకుని వస్తూ ఉన్నాడు భీముడు. పుష్పమృగం చెప్పింది ఏమిటి అనంటే కనుక భీముడు పుష్పమృగం చెప్పినట్లే వెంట నడుస్తూ వస్తున్నాడు అని. శాల్మలా నది వద్దకు వచ్చేసరికి ఇక్కడ నేను 1 శివలింగానికి పూజ చేస్తాను అని పుష్పమృగం చెప్పడం ద్వారా సరే అని భీముడు అండంతోనూ 1 శివలింగానికి పుష్పమృగం పూజ చేసినట్లుగాను ఆ ప్రయత్నంలో భాగంగా భీముడి చేతిలో ఉన్నటువంటి ఆ యొక్క ఆంజనేయస్వామి వెంట్రుకలన్నీ కింద పడిపోగా ఒక్కొక్క వెంట్రుక నుండి ఒక్కొక్క శివలింగం వచ్చినట్లుగాను కూడా ఆ కథనంగా చెబుతూ ఉన్నారు. దీని ప్రామాణికత ఎంత అనేది తెలియదు, కానీ సహజంగా అయితే మాత్రం ఇది శిల్పులు చాలా ఏ విధంగా అయితే మనకు లేపాక్షిలో కనిపిస్తుంది, భోజనం వంట అవుతోంది అని తల్లి చెప్పి 10 నిమిషాల్లో వంట పూర్తవుతుంది రండి అని చెప్పే లోపల శివలింగాన్ని చెక్కేసినట్లుగా చాలామంది శిల్పులు ఇక్కడికి వచ్చి సరదాగా ఈ విధంగా 1000 శిల్పాలు చెక్కి ఉంటారు అని నేను భావిస్తూ ఉన్నాను. ఏది ఏమైనప్పటికీ కూడా భారతీయ శిల్ప కళకి అంటే ఎంతో సులువుగా ఈ విధంగా శిల్పాలు చెక్కేయడం అనేటటువంటి శిల్ప కళకు మనకు సహస్రలింగ అనేది సహజమైనటువంటి నిదర్శనంగా కనిపిస్తుంది. తప్పక కర్ణాటక రాష్ట్రంలో ఉత్తర కన్నడ జిల్లా దర్శించుకునే వాళ్ళంతా కూడా ఇటువైపు తప్పక రండి. ఇక్కడ చాలా చల్లగానే ఉంటూ ఉంటుంది వాతావరణం, అరణ్యం ఎక్కువ, అటవీ భాగం ఎక్కువగా ఉంటుంది, తద్వారా ఉష్ణోగ్రత తక్కువ ఉంటుంది, చల్లగా ఉంటూ ఉంటుంది. మీరేదో ఒక పర్యావరణ సంబంధమైనటువంటి పిక్నిక్ వచ్చినట్లుగా కూడా ఉంటుంది. ఈ సహస్రలింగ క్షేత్రాన్ని దర్శించకుండా మాత్రం కర్ణాటక రాష్ట్ర యాత్ర పూర్తి కాదు అని చెప్పక తప్పదు.